నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి ముగింపును వినేద్దామండి. చాటు నుండి శాంతి మాటలు వింటున్న నారాయణ చెల్లించిపోయాడు. భార్య పట్ల క్రోధాసహ్యాలతో నిండిపోయింది అతడి మనసు. చెరచెరా వచ్చి, ఛీ శాంతి, నీకు అసలు బుద్ధి లేదు? ఇటువంటి ఘాతుకురాలిగా సేవ చేయడానికి వచ్చావు, చేసింది చాలు కానీ నడు ఇప్పటికైనా, ఇటువంటి దానికి ఏం చేసినా పాపమే అన్నాడు. శాంతి ఆశ్చర్యంతో పశ్చాత్తాపంతో, ఏదో ఆవేశంలో అనేశాను, నువ్వు వింటున్నావు అనుకోలేదు, అసలు మీ ఇద్దరి మధ్య కలతలు వస్తాయని ఇంతకాలం దాచిపెట్టాము అంది. శ్యామల కన్నీళ్లతో, అవును నేను నిజంగా రాక్షసినే. శాంతి, మీరు దేవతలు కనుక నన్ను ఇలా కరుణిస్తున్నారు, నా పాపానికి నిష్కృతి లేదు, నాకు శాస్తి జరగలేదు, ఈ మహమ్మారి నన్ను ఎత్తుకుపోలేదు. ఛీ, సిగ్గులాకి ఇంకా మాట్లాడుతున్నావు, నీలాంటి వాళ్ళు అంత తేలిగ్గా చేస్తారా? ఆ అమాయకురాలు నేనేం చేసిందని అంత అపకారం తలపెట్టావు, పైగా లేనిపోనివన్నీ కల్పించి చెప్పేదానివి. ఎన్నైనా క్షమించాను కానీ ఈ ఘోరాన్ని మాత్రం క్షమించలేను. పో, నీకు నాకు ఇక ఏ సంబంధము లేదు అన్నాడు కోపంతో. అంత మాట అనకన్నయ్యా, ఈ స్థితిలో ఆమెను కష్టపెట్టకు. కేకలు విని వచ్చిన శ్రీహరి లక్ష్మీదేవి కూడా విషయం తెలిసి నిర్ఘాంతపోయారు. లక్ష్మీదేవి కూతుర్ని కోపడింది. జరిగిపోయిన దానికి ఎంత అనుకుంటే మాత్రమేంటి, మరి మాట్లాడకు, అసలే జబ్బుతో ఉన్న దాన్ని ఏడిపించకు అని కొడుకుని మందలించింది. శ్రీహరి తమ్ముడిని బయటకు తీసుకుపోవటానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. అది కాదమ్మా, ఇలాంటి రాక్షసి కుటుంబంలో ఉంటే అన్నీ అనర్థాలే, ఇదిక మనకొద్దు అరిచాడు నారాయణ. నన్ను క్షమించండి అత్తయ్య, శ్యామల బావురమంటూ లక్ష్మీదేవి కాళ్ళను చుట్టేసింది. బుద్ధి తక్కువగా ప్రవర్తించాను, అందరినీ విడదీశాను, ఇంకెన్నడూ ఇలాంటి పాపపు పని చేయను అంటూ లెంపలు వాయించుకుంది. అన్నయ్య, శాంతి నారాయణ చేయి పట్టుకుంది. ఆవేశంలో అన్నాను కానీ, లేకుంటే ఈ విషయం ఎప్పటికీ నీకు తెలిసేది కాదు. ఇప్పుడు ఏమనుకునే లాభం ఏంటి? పశ్చాత్తాప పడ్డ వాళ్ళని ఏమీ అనకూడదు, వదినను మరేమైనా అంటే నా పైన ఒట్టే అంది. చెల్లెల్ని దగ్గరకు తీసుకున్నాడు నారాయణ. శాంతి, నాన్నగారు ఎంత ఆలోచించి పెట్టారో నీకు ఈ పేరు, అందరి పాలిట శాంతివే అయ్యావు, నీకు మాత్రం అశాంతి కలిగనిస్తానా? రాజా ఎక్కడున్నా వెతికి పట్టుకునే పూచి నాది అన్నాడు. అన్ని ప్రముఖ పత్రికల్లోనూ రాజా కోసం ప్రకటనలు వెలువడ్డాయి. డియర్ రాజా, ఎక్కడ ఉన్నా వెంటనే నీ క్షేమ సమాచారాలు తెలియచేయి, అడ్రస్ రాయి, రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తాము. నీ గురించిన చింతతో ఇక్కడెవ్వరికీ సుఖశాంతులు లేవు, అర్థం చేసుకున్నావు కదూ? మన చిన్ననాటి చెలిమి కలకత్తా స్నేహం అన్నీ గుర్తుకు తెచ్చుకుని కోపం మర్చిపో. నీ శ్రీహరి నారాయణ. ఫలితం లేకపోయింది. శ్రీహరి కలకత్తా వెళ్ళి ఆ చుట్టుపట్ల ప్రదేశాలన్నీ చుట్టొచ్చాడు, లాభం కలగలేదు. నారాయణ చిత్తూరు వైపు వెళ్ళి అంతా ఆరాలు తీశాడు. అతడు రావటం లేదు కానీ అప్పుడప్పుడు తన శిస్తు డబ్బు మదనపల్లికి తెప్పించుకుంటున్నాడని చెప్పారు. అడ్రస్ మాత్రం వివరం లేదు, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్. మదనపల్లి అంతా 2 రోజులు తిరిగి నిరాశతో తిరిగి వచ్చాడు నారాయణ. రాజా ఆచూకు తెలిసింది కానీ కలుసుకోలేదు అన్నాడు. అందుకు కారణం అడిగారు. అతడు కలకత్తా నుండే ఎవరో శశి అనే టైపిస్ట్ గర్ల్నో రిసెప్షనిస్ట్నో తీసుకొచ్చాడట. ఆమెకు మదనపల్లి హాస్పిటల్లో నర్సు పని ఇప్పించి ఏ జబ్బు లేనిదే ఆ వంకతో ఆ హాస్పిటల్లో చేరాడట. త్వరలోనే ఇద్దరు వివాహం చేసుకుంటారట చెప్పాడు. అందరికీ ఒక్క క్షణం గుండెలు కొట్టుకోవటం ఆగిపోయి తిరిగి అతి వేగంగా స్పందింపనారంభించాయి. అతడు అటువంటి వాడు కాదురా అన్నాడు శ్రీహరి గుండెలు పిండుతున్న బాధతో. ఏమో, ఎటువంటి వాళ్ళైనా ఎలాగైనా మారొచ్చు, ఆ శశి ఎవరో, మంచి పిల్లనేమో, మనకేం తెలుసు, ఇంతకు మనం దురదృష్టవంతులం అంది లక్ష్మీదేవి నిరాశగా. అయినా నేను ఒకసారి కలుసుకుని వస్తాను, ఎవరో చెప్పింది అనటానికి వీల్లేదు అన్నాడు శ్రీహరి. అవును వెళ్ళండి అంది పద్మ. వద్దన్నయ్యా, మెల్లని స్వరంతో చాలా స్థిరంగా చెప్పింది శాంతి. నువ్వెప్పటికప్పుడు ఇలాగే తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు శాంతి, శ్రీహరి బాధగా అన్నాడు. ఇది వరకు అంతేకాని ఇప్పుడు కాదన్నయ్య, శశి విషయం ఒకసారి అతనే నాకు స్వయంగా చెప్పారు, చెప్పింది. ఆ తల బద్దలైపోగలదని అనుకున్నాడు శ్రీహరి, కానీ బాగానే ఉంది. అదేం శని ఉందో దీన్ని ఎత్తి మీద, లక్ష్మీదేవి విచారంగా కన్నీరు కార్చింది.
రాజా కనిపించలేదు అనే వార్త కంటే మదనపల్లిలో ఉన్నాడనే వార్త విషమాణమే గుర్చుకుంది శాంతి హృదయంలో. శశి గురించి ఒకనాడు రాజా చెప్పిన కథనమంతా గుర్తుకొచ్చింది శాంతికి. అవును, అప్పుడు ఆలోచన లేకపోవచ్చు, శశికి నిష్కల్మషంగానే సాయపడి ఉండొచ్చు, కానీ తర్వాత పరిస్థితులు అతన్ని మార్చేశాయేమో. శాంతి, జయ ఇద్దరిని మూర్ఖులుగా, స్వార్థపరులుగా చూశాడు అతడు. ఆ అసహ్యంతో శశికి దగ్గరై బహుశా ఆమెలో యేసుగుణాలను చూసి జీవితాన్ని ఆమెతో స్థిరపరుచుకున్నాడేమో. ఎంతటి అదృష్టవంతురాలు ఆ శశి! ఏ బంగారు పుష్పాలతో భగవంతుణ్ణి పూజించిందో రాజా పొందు కోసం. నిరీక్షణ సమాప్తమైంది, ఆశ సమసిపోయింది. చాటుగా శాంతి తనలో తానే కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. బాధనంతటినీ తనలో తానే దిగమింగి ఊరుకుంది. రోజులు దొరికిపోతున్నాయి. శాంతివనంలో శాంతి ఒక పిచ్చిదానిలా, మూగదానిలా తిరగసాగింది. ఎవ్వరికీ నోరు విప్పి ఏమీ చెప్పదు, అయినా అందరికీ తెలుసు ఆమె బాధ. అసలు ఎందుకు నాకు ఈ బాధ? అప్పుడు జయతోనే అతడు వివాహమై ఉంటే ఏం చేసేదాన్ని అని తనలో తనే తర్కించుకుంది. అప్పుడు అతన్ని సంతోషంగా ఎలా అభినందించగలిగాను అని ఆలోచించుకుంది. లేదు, సంతోషంగా అభినందించలేదు, ఆత్మవంచన చేసుకున్నాను. ఏడ్చినా ప్రయోజనం లేదు కనుక నవ్వటానికి ప్రయత్నించాను. కానీ జయతో అతని పెళ్ళే జరిగుంటే ఇలాగే బాధపడి ఉందిను, ఏ ఆత్మహత్య చేసుకుందును. అతడు ఎంత మార్ధవ హృదయుడు! ఎంతకాలం తన కోసం హృదయ ద్వారాలు తెరిచి ఉంచాడు! ఎంత దీర్ఘకాలం తనకై నిరీక్షించాడు! ఏ శనిదేవతో తన నెత్తిపై తాండవమాడి అతన్ని గుర్తింపనీయకుండా అడ్డుపడింది. లేకుంటే అన్నయ్య చెప్పినట్లు రాజాతో పరిచయం ఉన్న ఎవరైనా అతన్ని ప్రేమించకుండా ఉంటారా? ఎంతటి శిలాహృదయం తనది! అవును, తనకి శాస్తి కావలసిందే. రాజాను, అన్నను, తల్లిదండ్రుల్ని నిరాశపరిచిన తనకి శాస్తి కావలసిందే. లావణ్యం తగ్గి ఆనాటికానాడు కృషిస్తున్న శాంతిని చూసి అందరి హృదయాలు తరుక్కుపోయేవి. అంతకు తనే కారణం అని శ్యామల బాధపడేది, పద్మ శత విధాల అనునయించ ప్రయత్నించేది, ప్రశాంతి ముద్దు మాటలతో పలకరించేది. అసలే తక్కువగా మాట్లాడే శాంతి నుంచి ఇప్పుడు పూర్తిగా మాటలే కరువయ్యాయి. ఒకనాడు శ్రీహరితో అంది శాంతి, ప్రశాంతికి పేరు మార్చి మరొక పేరు ఏదైనా పెట్టన్నాయా అని. ఏం? ఆశ్చర్యంగా అడిగాడు. ఇటువంటి పేర్లు ఎందుకులే, నా పోలికే దానికి ఎందుకు అంది. అదిరిపడ్డాడు శ్రీహరి. విరక్తి వేదాంతం ఎంత ప్రమాదకరమో అతడికి తెలుసు, కానీ ఏమని ఓదార్చగలడు? విడిపోయిన కుటుంబం అంతా కలిశారు, ఏ అశాంతి లేదు, అందరూ శాంతి నిలయంలోనే ఉంటున్నారు. కానీ అందరికీ శాంతి ప్రసాదిని అయిన శాంతి హృదయమే అశాంతి స్థావరమైపోయింది. రాజాను పోనీ, స్నేహితుడిగా ఒకసారి చూసొస్తాను, అది కూడా నీకు అభ్యంతరమా శాంతి? అడిగాడు శ్రీహరి. నాకు అభ్యంతరమూ లేదు, అసూయ లేదు. పోనీ అలాగే వెళ్ళన్నయ్య. కానీ నిన్ను చూడటంతో శాంతి కుదురుకున్న ఆయన మనసులో తిరిగి అశాంతి రేగొచ్చు. అందుకే నిన్నొద్దన్నది. ఎక్కడో ఒకచోట సుఖంగా ఉన్నారుగా, అంతే చాలు. ఇంతవరకు మనం ఆయనకు తెచ్చిన కష్టాలు చాలక ఇంకా ఎందుకు చెప్పు? ఆయన జీవితంలో మన జోక్యం పనికిరాదు, అదే నేను చివరికి నిర్ణయించుకుంది. వింటున్న శ్రీహరి భాష్పపూరిత నేత్రాలను శాంతి చూడకుండా త్వర త్వరగా మరొక వైపుకు తిప్పుకున్నాడు. మనోరమ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. కొండంత ఆశతో విప్పి చూసింది శాంతి. శాంతి, ఏమిటంత మౌనం దాల్చావు? నువ్వు నాకు ఉత్తరం రాసి 2 నెలలు దాటింది. రాజా దగ్గర నుంచి కూడా ఉత్తరాలు లేవు, అడ్రస్ తెలియదు. 4 నెలల క్రితం రాజా ఓసారి మా ఇంటికి వచ్చాడు. 2 రోజులున్నాడు, కానీ అతడిలో ఇదివరకటి ఛాయలు ఎక్కడా లేవు. ఆ స్నేహ సంభాషణే లేదు, చాలా మౌనంగా ముక్తసరిగా ఉన్నాడు. ఇదివరలో నీ విషయంలో చాలా కుతూహలంగా మాట్లాడేవాడు, బాగానే ఉన్నారన్న మాట తప్ప మరేమీ నీ విషయాలు మాట్లాడలేదు. లోకంలోని విషాదం అంతా మూర్తీభవించినట్లున్నాడు, ఊళ్ళన్నీ తిరిగి చూస్తున్నానని చెప్పాడు. తర్వాత మళ్ళీ అతడి సమాచారమే తెలియలేదు. ఈ మధ్య మదనపల్లి శానిటోరియంలో ఉన్నట్టు, జబ్బు చేసినట్లు నమ్మకంగా తెలిసింది. కానీ వెళ్ళి చూడాలంటే బావకెక్కడా తీరిక లేదు. అయినా ఈ ఢిల్లీ నుండి వెళ్ళటం అంటే అంత దూరం మాటలా? ఉత్తరం రాస్తే జవాబు లేదు, అందుకున్నట్లు రసీదు వచ్చింది. నాకు చాలా బాధనిపించింది. శాంతి, నీ మనసు పాషాణం, స్త్రీ హృదయానికి ఉండే కోమలత్వం నీలో లేదు, మగువులకు మాణిక్యభూషణమైన జాలి నీలో లేదు. రాజా నాశనానికి నువ్వే కారణం. నిరంకుశమైన నీ ప్రవర్తనను నేను క్షమించినా
రాజా క్షమించినా మరెవరు క్షమించినా భగవంతుడు మాత్రం క్షమించనగాక క్షమించడు. మనోరమ నిర్జీవంగా నవ్వుకుంది శాంతి. శానిటోరియంలో ఉన్నారు కనుక జబ్బు చేసిందని నమ్మింది మనోరమ. జవాబు రాయాలనిపించలేదు. అల్లకల్లోలమైపోయిన మనసుతో ఆలోచనల మార్పు కోసం బయలుదేరింది. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర చెట్టు కింద కారాపి దిగి తాళం వేసి నడిచి వెళుతూ ఉండగా తన కారు వెనకనే ఆగిన కారు నుండి దిగుతున్న డాక్టర్ రమేష్ కనిపించాడు. హలో, గుడ్ ఈవినింగ్ అన్నాడు. విస్మయంతోనే గుడ్ ఈవినింగ్ అంది. ఏమిటి ఇలా వచ్చారు? పక్కనే నడుస్తూ అన్నాడు. కాలక్షేపానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. మీరు? ప్రాక్టీస్ బాగా తగ్గిపోయిందా అంది నవ్వుతూ. గలగలా నవ్వేశాడు డాక్టర్. మీ దయ వల్ల అలా జరగలేదు. మీ పాద మహిమేమో కానీ మీరు నర్సింగ్ హోమ్లో ఉండి వెళ్ళినప్పటి నుంచి అసలు ఎక్కడా తీరికే ఉండటం లేదు అన్నాడు. శాంతి మాట్లాడలేదు. ఇప్పుడే నర్సింగ్ హోమ్ కని బయలుదేరాను. మెయిన్ రోడ్డు మీద మీ కారు కనిపించింది. అసలు నేను మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీ కారు అంటే నాది తిప్పి పోనిచ్చాను. ముఖ కవళికలను మరుగుపరిచే ప్రయత్నంలో మౌనంగా భూమి వైపు చూస్తూ నడక సాగించింది. పార్కులో కూర్చుందామా? ప్లీజ్ ఒక్క పావు గంట వ్యవధి ఇవ్వండి, మీతో అవసరంగా మాట్లాడాలి, బతిమలాడుతున్నట్టుగా అన్నాడు. సరే, నిస్సహాయంగా అటు నడిచింది. థ్యాంక్స్ అన్నాడు రమేష్ సంతోషంగా. గోదావరిలో నీరు బాగా తగ్గిపోయింది. ఇసుక తిప్పలు బయటపడ్డాయి. ప్రవహించలేక ప్రవహిస్తున్నట్టుంది నది. మెల్లగా ప్రారంభించాడు రమేష్. శాంతి, నాకు చతురతతో మాట్లాడటము కవిత్వము రాదు. నా మనసులో మాట సూటిగా చెప్తున్నాను. మిమ్మల్ని మొదటిసారిగా చూసినప్పుడే నా హృదయాన హత్తుకుపోయారు. మీ అభిప్రాయం తెలుసుకుని మా వాళ్ళను అడిగిస్తాను అన్నాడు. శాంతి ముఖం గంభీరమైపోయింది. ఇసుకలో గీతలు గీస్తూ కూర్చుంది. మాట్లాడరేం శాంతి, నేను అన్ని విధాలా మీకు తగిన వాడిని నిర్ధారించుకొని అడిగాను. జీవన్ లేని నవ్వునవ్వింది శాంతి. మీరు ఇటువంటి ప్రసంగం ఏదో చేస్తారని నాకు తెలుసు. మీరు ఒక పక్షమే ఆలోచించారు, ఉభయ పక్షాల అర్హత ఆలోచించొద్దు? అంటే? మీ అర్హతకు నేను తగినదా నవ్వునో కాదో ఆలోచించారా మరి అంది. హాస్యం వద్దు శాంతి, నిజం మాట్లాడండి అన్నాడు. ఎక్కువ మాటలొద్దు డాక్టర్ గారు, ఇలా చెప్పాల్సి వచ్చినందుకు, మిమ్మల్ని చిన్నపుచ్చుతున్నందుకు చాలా విచారంగా ఉంది. నా జీవితానికి వివాహ ప్రసక్తి లేదు. శాంతి! అవును, ఆవేశపడకండి, అంతకంటే ఏమీ చెప్పలేను. కాదు శాంతి, చెప్పాలి. ఏమిటా కారణం? నేను వినతగని వాడినా? నాపై నమ్మకం లేదా? అదేమీ కాదు, కేవలం నా విషయమైతే చెప్పడానికి ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. కానీ ఇందులో ఇతరుల విషయాలు కూడా పెనవేసుకుపోయి ఉన్నప్పుడు వాటిని బహిరంగపరచడానికి నాకు ఎటువంటి హక్కు లేదనుకుంటాను అంటూ లేచింది. క్షమించండి, మీకు అన్ని విధాలా నాకంటే అధికురాలైన వదిన గారు రావాలని కోరుకుంటున్నాను అంది. వదిన? శాంతి, మన స్నేహం పరిచయం అల్పమే అయినా నేను మిమ్మల్ని మర్చిపోలేను. కానీ మనం పరాయి వాళ్ళగానే ఉండిపోతాంగా. ఈ పరిచయానికి గుర్తుగా మీ నుండి అపురూపమైన వస్తువు ఏదైనా మిమ్మల్ని ఇప్పుడు అపురూపంగా గుర్తుకు తెచ్చేది కావాలి అన్నాడు. శాంతి మాట్లాడలేదు. ఇవ్వలేరా? ఇస్తాను. హ్యాండ్ బ్యాగ్ తెరిచి అప్పటికప్పుడు మళ్ళీ ఇసుకలో కూర్చుని ఒక కాగితం మీద అందమైన స్త్రీ స్కెచ్ గీసింది. అరమోట్పు కన్నులతో, అరచేత అరవిచ్చిన కలువలతో అంజలి ఘటించి ఉంది. ఆ వదనంలో శాంతి పొలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కాగితం మీద వేలు నుండి తీసిన ముచ్చపు ఉంగరం పెట్టి అందించింది రమేష్కు శాంతి. తీసుకోండి అంది. అతడు అడిగింది అత్యల్పం, ఆమె ఇచ్చింది అనల్పం. ఇద్దరు చేతులు వణికాయి. సూర్యాస్తమమైంది. నదీ తరంగాలలో కదలిక అధికమైంది. ఇక వెళ్దాం అంటూ లేచిన శాంతి చేతిలో బ్యాగు కింద పడిపోయింది. తీసి అందిస్తూ రమేష్ అందులో ఫోటో చూశాడు. ఇతడు రాజా కదూ అడిగాడు కలవరంతో. మీకెలా తెలుసు? శాంతి, ఇతడినైనా మీరు ప్రేమించింది? దీనంగా ఉంది రమేష్ గొంతు. మీకెలా తెలుసో చెప్పారు కాదు, మాట మార్చింది. మీరు బాధపడరు కదా? అదొక మాదిరిగా నవ్వింది. నేనెంత బాధనైనా తట్టుకోగలను. కొద్దిసేపు తటపటాయించి చెప్పాడు రమేష్. నాకు ఒక కజిన్ సిస్టర్ ఉంది, పేరు శశి. ఆ మధ్య నేను మదనపల్లి వెళ్ళినప్పుడు అతన్ని చూపించింది.
తనకు కాబోయే భర్త అని చెప్పింది. శాంతి నిశ్చలంగా విన్నది. దెబ్బలు తిని తిని బొప్పి కట్టిన హృదయం మరో దెబ్బకి ఏమీ అయిపోలేదు. మీ పెళ్ళికి పిలుస్తారు కదూ, కారు దగ్గరికి వెళ్ళాక అడిగింది. తప్పక, కానీ శాంతి మరొక్కసారి ఆలోచించండి, అతడి దారిన అతడు సుఖంగా ఉంటే మీరెందుకు జీవితాన్ని పాడు చేసుకోవాలి? శాంతి మాట్లాడలేదు. లోపలే అనుకుంది, రాజా సుఖంగా ఉండాల్సిందే, ఎప్పటికీ అతడు సుఖంగానే ఉండాలి. మనసారా దైవాన్ని ప్రార్థించింది శాంతి. ఒక్క మాట, కారు తలుపు తెరుస్తున్న శాంతి ఆగింది. అంత అవసరం రాకూడదు, కానీ ఎప్పుడైనా సరే, ఎక్కడైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అవసరమని తోచినప్పుడు నా సహాయం, ఎటువంటిదైనా సరే అడగటానికి సంకోచించొద్దు. సంబంధమే అక్కర్లేదు, ఆత్మీయతకు అనుబంధం చాలు అన్నాడు. బరువుగా అంది థ్యాంక్స్ అంటూ. ఇంటికొచ్చాక రాత్రి తన గదిలో కూర్చుని శాంతి జరిగిన దాని గురించి చాలాసేపు ఆలోచించకుండా ఉండలేకపోయింది. ఏమిటి జీవితం? రాజా, గోవిందరావు, జయ, రమేష్, మనోరమ ఎందరో ప్రవేశిస్తున్నారు. ఏమిటి పరిచయాలకు అర్థం? ఏమిటి అనుబంధాల ఆంతర్యం? ఏమిటి సంబంధాల్లో అంతరార్థం? ఏమీ లేదు, జీవితానికే అర్థం లేదు. రాజా శశికి భర్త నిశ్చయంగా తెలిసింది నాడు. ఇక ఎందుకు నా జీవితం? ఇంతకాలం రాజాకు నాకు జరిగిన ఈ దాగుడు ముదల అంతరార్థం ఏమిటి? శ్రీహరికి జబ్బు చేసినప్పుడు మొక్కుకున్న మొక్కుబడి తీర్చడానికి సత్యనారాయణ స్వామి దర్శనానికి కుటుంబం అందరూ అన్నవరం వెళ్లారు. త్రిమూర్తుల ఏకమూర్తి, లక్ష్మీ సమేతుడు, అద్భుత దైవము అయిన ఆ లక్ష్మీనారాయణుడి దర్శనంతో శాంతి మనసు తాత్కాలికంగా ఉపశమనం పొందింది. దర్శనము రథాలు పూర్తయ్యేసరికి 12:00 అయింది. భోజనాలు చేసి రెస్ట్ హౌస్లో విశ్రమించారు అందరూ. శాంతి మాత్రం కెమెరా తీసుకుని చుట్టుపట్ల సుందర దృశ్యాలన్నీ ఫోటోలు తీసుకోసాగింది. నన్ను కూడా తీవే ఓ ఫోటో అన్నాడు శ్రీహరి వెనక నుంచి వచ్చి నవ్వుతూ. నిజంగా తీస్తాందా, పాపనెత్తుకొని నిల్చో అంది. బాగా తీయాలమ్మోయ్ అంది పద్మ కూడా వచ్చి. బాగా తీస్తే ఏమిస్తావు అడిగింది. కోరుకో అన్నాడు శ్రీహరి. అయితే శాంతి ఆశ్రమం చూద్దాం, ఇక్కడ కట్టే దూరం లేదుటా నవ్వుతూనే సంభాషణ చాలా దూరం పోయింది. అదేం కోరిక శాంతి? అదిరిపాటుతో హీనస్వరంతో అన్నాడు శ్రీహరి. అవునన్నయ్య, అక్కడ చాలా బాగుంటుందని విన్నాను, నాకు నచ్చితే కొన్నాళ్ళు అక్కడ ఉండాలని ఉంది. శాంతి, నువ్వేమైపోతున్నావో ఏమిటో నాకేమీ తెలియటం లేదు. వద్దమ్మా, నా మాట విను, ఈ కోరిక వద్దు. శాంతి మనస్సంబంధమైంది, అది లేని నాడు ఎక్కడున్నా ఒకటే. నీ హృదయమే శాంతికి నికేతనం కావాలి. అంతేనా, తీసుకెళ్ళవా? లేదు శాంతి, తీసుకువెళ్ళను. ఇచ్చిన మాట తప్పినా సరే, ఇక్కడ నుండి ఇంటికి పోయి రేపే తిరుపతి వెళ్దాం. ఆ శ్రీనివాసుడి దర్శనంతో మన బాధలన్నీ కడుక్కుపోతాయని నాకు గట్టి విశ్వాసం ఉంది. మనకు తిరుపతి మొక్కు కూడా ఉందిగా అన్నాడు. అవును శాంతి, ఇక తర్కించకు, నీ సంగతి మాకు తెలుసు అనునిస్తూ అంది పద్మ. తిరుపతి ప్రయాణం చాలా సరదాగానే జరిగింది. కారు కొండెక్కుతుంటే అనుభవమయ్యే ఆహ్లాదం, కనిపించే సుందర దృశ్యాలు ఏదో అతీత లోకంలోకి తీసుకుపోతాయి మనసును. సకల బాధలు మర్చిపోతాము. నాలుగు గోడల మధ్యన కూర్చున్నప్పుడు ఉండే అహము స్వార్థము అటువంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా తప్పుకుంటాయి. ఉదయమే శుచిగా సుస్నాతులై శ్రద్ధాభక్తులతో దైవదర్శనానికి వెళ్లారు. ఆపాద మస్తకము వజ్ర కవచంతో మెరిసిపోతున్న శ్రీనివాసుని చూసి పరవశమైపోయారు. తిరిగి నీ సన్నిధిలోనే మా శాంతమ్మ పెళ్లి చేయటానికి వస్తాము, అప్పుడే మళ్లీ నీ దర్శనం, ఆ భాగ్యం త్వరగా కలిగించు తండ్రి అని మరీ మరీ మొక్కుకున్నారు లక్ష్మీదేవి, బలరామయ్య. నా శాంతి శాంతి నిలయానికి ప్రాణం. తండ్రి గారి సంతానమైన ముగ్గురిలో మేమిద్దరం సుఖంగా ఉన్నాము, ఇక మిగిలింది శాంతి. నీ పరీక్షలకు తట్టుకోలేదు, మాకంటే అదృష్టవంతురాలిగా ఆనందమయ జీవితం గడిపేటట్లు అనుగ్రహించు శ్రీనివాస, ఆమె మనోభిష్టం నెరవేర్చు అని శ్రీహరి నారాయణ కూడా అనేకమైన కోరికలు కోరుకున్నారు మనసులో. శాంతి మనసులో ఏ కోరిక లేదు. మొక్కుబడులు సమర్పించి దర్శనం చేసుకునొచ్చి తృప్తిగా విశ్రమించారు కాటేజీలో. 12:00 అయింది. సాయంత్రమే తిరుగు ప్రయాణం. శాంతికి అసలు అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని ఉంది. ఎక్కడా తృప్తి తీరనే లేదు, కానీ తప్పదు వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచంలో ప్రియమైనవి ఎప్పుడూ అరుదుగానే లభిస్తాయి, మధురమైన క్షణాలు కొలదిగానే ఉంటాయి.
కాటేజ్ వెలుపలికి వచ్చి ఆలోచిస్తూ మెల్లగా సింకు మిట్ట ఎదుట ఆళ్వారు ట్యాంక్ ఒడ్డున నడక ప్రారంభించింది. నడిచి నడిచి చంద్రగిరి వైపుగా మెట్లదారి ఉన్న ప్రదేశాన్ని చేరుకుంది. ప్రకృతి పర్యవేక్షణలో లీనమైన శాంతి చూపులు క్రమంగా తనలాగే చూడవచ్చిన వ్యక్తులపైకి తిరిగాయి. సిమెంట్ సోఫాలో కూర్చున్న ఒక యువకుడితో ఒక యువతి నిల్చుని మాట్లాడుతుంది. అరే, అతడు రాజా కాడు? కొద్దిగా చిక్కి ఉన్నాడు. అవును, అతడే. ఆమె శశి కావచ్చు. తల తిరిగిపోయింది శాంతికి, కానీ వెంటనే తామాయించుకుంది. మాట్లాడటమా లేక వెళ్ళిపోవటమా? వెళ్ళిపోతేనే మంచిది. అతనితో మాట్లాడితే తన మనసు ఎలా మారుతుందో, అతడి మనసు ఏమవుతుందో. రెండడుగులు వేసింది కానీ మనసు అంగీకరించలేదు. రాజా ఒకనాటి స్నేహితుడు. ఇన్నాళ్ళు ఏ వ్యక్తి కోసం పరితపించానో ఆ వ్యక్తి ఇవాళ కనిపిస్తే మాట్లాడకపోవటమా? రాజా విషయంలో నాకు స్వార్థమే కానీ ఏమీ లేదా? నావాడు కానంత మాత్రాన అతడి యోగక్షేమాలతో నాకు నిమిత్తం లేదా? కాదు, ఉంది. అతను బాగుండటమే నాకు కావలసింది అనుకుంటూ అటు నడిచింది. రాజశేఖరం గారు మెల్లగా పిలిచింది. ఆ యువతి యువకులు త్రుళ్ళిపడి చూశారు. ఓ శాంతి అన్నాడు రాజా ఆశ్చర్యంగా. గుర్తున్నానా? హీనస్వరంతో అడిగింది. రాజా ముఖంలో 1000 జ్యోత్సలు వెలిగొందాయి. వెంటనే ఆరిపోయి అమావాస చీకట్లతో ముఖం మలినమైంది. ఎంత మాట, మీరు గుర్తుండకపోవటమా శాంతి? రండి కూర్చోండి. ఈమె శశి. ఊహించాను, వెనకొకసారి చెప్పారుగా. శశి వెంటనే రువ్వున లేచి వెళ్ళిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూసేవారిద్దరూ ఆశ్చర్యపోయారు. అదేం ఆవిడ ఎట్లా వెళ్ళిపోతారు అంది శాంతి. శశి, రాజా పిలిచాడు. ఇంకెందుకు, మీ శాంతి వచ్చిందిగా. అసలే నాతో మాట్లాడేది అంతంత మాత్రం, ఇక ఇప్పుడు మాట్లాడతారా అంటూనే విసవిస నడిచిపోయింది. లేచి వెళ్ళిపోతున్న శాంతిని రాజా మాటలతోనే అడ్డుపడి ఆపాడు. పోనీయండి అన్నాడు. ఊరు కాని ఊరు, పాపం ఎక్కడికి పోతారు? నేను వచ్చినందువల్ల ఎంత పని జరిగింది? విచారించింది శాంతి. పర్వాలేదు, ఏం జరగలేదు. శ్రీహరి బాగున్నాడా? అమ్మా నాన్నగారు ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు, కాటేజీలో ఉన్నారు. కానీ రాజశేఖరం గారు, ఇంటికి వెళ్ళాక ఆమెకు మీకు మధ్య ఏమైనా కలతలు వస్తాయేమో. ఇదివరకు జరిగినవి చాలక మళ్ళీ మీ సంసారంలో కూడా నా వల్ల. శాంతి, ఆమె ఎవరనుకుంటున్నారు? ఆశ్చర్య అవమానాలతో అన్నాడు రాజా. ఆమె శశి, హాస్పిటల్ నర్స్. అంతే, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. శాంతి అప్రతిభురాలే చూసింది. తిరిగి రాజా అన్నాడు, ఈ మధ్య కొన్నాళ్ల పాటు ఊళ్ళన్నీ తిరిగాను, అప్పుడే ఆరోగ్యం దెబ్బతింది. డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే మొదట రోగం ఏమిటో నిర్ధారించలేకపోయారు. తర్వాత పరీక్షల అనంతరం శరీరంలో క్షయ ప్రారంభ దశలో ఉన్నట్లు అనుమానంగా ఉందన్నారు. రాజా అదిరిపడి అతను చేయి పట్టుకుంది. ఆమె అతడిని ఆ విధంగా సంబోధించడం ఇదే ప్రథమం. దీనికంతటికి నేనే కారణం కదూ. ఆపుకున్న ఆగకుండా కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. లేదు శాంతి, ఇద్దరము కారణమే. సరే, ఈ జబ్బు భయంతో రాజమండ్రి శానిటోరియంలో ఉన్నాను కొన్నాళ్ళు. కానీ అక్కడికి రైతులు సరిగ్గా డబ్బు పంపించడం లేదు. అందుకని మళ్ళీ వచ్చి మదనపల్లి శానిటోరియంలో చేరాను. ఇక్కడకు నా పొలాలు అవి దగ్గరలో ఉంటాయి. డబ్బు అవసరమైనప్పుడు స్వయంగానైనా తెచ్చుకోవచ్చునని. ఇప్పుడేమీ లేదు, బాగానే ఉన్నాను. ఇవాళ రేపో డిశ్చార్జ్ చేస్తారు చెప్తూనే శాంతి చెక్కిళ్లపై ఉన్న కన్నీళ్లను తుడిచాడు. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయినట్లేనా? వెక్కి వెక్కి పడుతూనే ఉంది శాంతి. అసలేమీ లేనిదే, ముందు జాగ్రత్త కోసం ఉన్నాను. ఎంత విరక్తిలో ఉన్నవాడికైనా ప్రాణం పోయే జబ్బంటే భయం సహజం కదా. వద్దు రాజా, మీరు అలాంటి మాటలు వద్దు. మీరు కలకాలం సుఖంగా ఉండాలి. అయితే మా అన్నయ్యలు వేయించిన పత్రికా ప్రకటన మీరు చూడలేదా? చూశాను, కానీ ఏ మొహంతో రాను? విరక్తిగా అన్నాడు. ఎందుకు మీకంత అభిమానం రాజా? బుద్ధి తక్కువ వాళ్ళేదో అన్నదానికి అంత బాధపడ్డం దేనికి? మీరు వెళ్ళిన ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు ఎంత పరితపించిపోయామో తెలుసా? రాజా మాట్లాడలేదు. నిశ్శబ్దంగా కూర్చుని తన చేతిలో ఉన్న ఆమె చేతి వేళ సౌకుమార్యాన్ని వీక్షిస్తున్నాడు. చూస్తున్నవాడల్లా హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు ఆ చెయ్యి వదిలేసి కొంచెం దూరంగా జరిగాడు. శాంతి, మీకు వివాహం? అతడి నేత్రాల్లోకి సూటిగా చూసింది. మిమ్మల్ని మర్చిపోయి చేసుకోగలడని అనుకున్నారా? లేదా శాంతి? ఆనందంగా ప్రశ్నించాడు.
లేదు, కానీ మీరు మదనపల్లిలో ఉన్నారని తెలిసి చిన్నన్నయ్య వచ్చాడు 4 నెలల క్రితం. త్వరలో మీరు శశిని వివాహం చేసుకుంటారని ఎవరో నర్సు చెప్పిందిట. దానితో ఇక మిమ్మల్ని కలుసుకోకుండా వచ్చేశాడు. నర్సు చెప్పిందా? ఆశ్చర్యంగా అన్నాడు. ఇంకెవరు? శశి అయ్యుంటుంది. కావచ్చు, అదే అందరం నమ్మాము. శశి కజిన్ బ్రదర్ డాక్టర్ రమేష్ కూడా అలాగే చెప్పాడు. అతడికి శశి స్వయంగా చెప్పిందిట మీతో తనకు త్వరలోనే వివాహం అని. మరి అంత స్థిరంగా తెలిసాక నమ్మకుండా ఎలా ఉంటాము? ఇక మీ దగ్గరకు వచ్చినా మీ మనసును బాధపెట్టడమే అవుతుందని ఎవరూ రాలేదు. ఎక్కడైనా మీరు సుఖంగా ఉంటే చాలని మేము జోక్యం కల్పించుకోలేదు. ఇదివరలో మీకు తెచ్చిన అనర్థాలన్నీ చాలక ఇప్పుడు మళ్ళీ శశిని మీకు దూరం చేశాను. క్షమించగలరా నన్ను. శాంతి, కనిపించిన ప్రతి వారితోనూ ప్రణయంలో పడేంత హీనుణ్ణి కాదు. ఈ హృదయం ఒకసారి ఒకరికి దత్తమైంది, ఇక అందులో నుండి ఆ ప్రతిమ చెరగదు. ఇవాళ నా పుట్టినరోజు. ఎక్కడున్నా సరే ప్రతి పుట్టినరోజుకి వచ్చి తప్పకుండా ఆ శ్రీనివాసుని పాదాల వద్ద వాలటం నాకు నియమం. అలాగే ఈరోజు వచ్చాను. డాక్టర్ అసలు వద్దన్నాడు కానీ నేను వినలేదు. అయినా అంత ప్రమాదం ఏమీ లేదు కదా. కడకు అంగీకరించాడు. మా సంభాషణ అంతా వింది శశి. ఎలా వచ్చిందో మరి. నేను కొండ మీద బస్సు దిగగానే నన్ను వచ్చి కలుసుకుంది. తనకేదో మొక్కుబడి ఉందని చెప్పింది. మౌనంగా వింటోంది శాంతి. కానీ శాంతి, ఆమెకు లోపల నాపై ఆశ ఉందని ఇదివరకే అనుమానపడ్డాను. ఇప్పుడు అది బలపడింది. నేను ఉద్యోగం ఇప్పించినందుకు అభిమానమని అనుకున్నాను మొదట. కానీ ఇవాళ తెలిసింది ఆమెకు అభిప్రాయం ఎలా కలిగిందో. ఆశ్చర్యంగానే ఉంది మరి. కలకత్తా నుంచి కూడా ఇలాగే నన్ను వెంబడించిందన్నమాట. ఎంతటి దిశేసి స్వార్థపరురాలు అంది శాంతి యావగించుకుంటూ. నేనైతే మనఃపూర్వకంగా సంతోషంగా అభినందించేదాన్ని. ఉపకారం చేసిన వారిని అంత తేలిగ్గా ఎలా మాట్లాడగలిగింది అంది. తెలుసు శాంతి, నీలో అటువంటి గొప్ప సుగుణాలున్నాయని. అందుకే నువ్వు నా దానివి. ఇక మనం ఎప్పటికీ దూరం కావద్దు. కష్టంలో సుఖంలో ఎప్పుడూ ఒకటి. తెలివి తక్కువతనం వల్ల ఒకసారి మనం దూరమైనా ఇప్పుడు దూరం కావద్దు అంటూ ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. రాజా, నాలో ఏ మాలిన్యమో లేదా నన్ను మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా అడిగింది. లేదు శాంతి, అప్పుడు నువ్వేదో భ్రమపడ్డావు అంతే. అది మాలిన్యం కాదు. నేను పొరపడ్డాను. పూర్వపు శాస్త్రాలు 10 ఏళ్ల బాలకు కానీ 20 ఏళ్ల యువతికి కాదు. పరాయి వారిని కన్నెత్తి చూస్తేనే మాలిన్యం అంటుతుందనుకోవటం పొరపాటు. నువ్వు నిర్మల హృదయంతో చెప్పేశావు. ఏమీ తెలియని పసిపిల్ల వంటి దానివి నువ్వు. అప్పుడే నిన్నేం మాలిన్యం అంటలేదు అని నాకు తెలుసు. మరి మాట్లాడక శాంతి, నిన్ను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను. ఆ ఉద్దేశంతోనే శ్రీనివాసుడు మనల్ని పవిత్ర ప్రదేశంలో సమాగమపరిచాడు. ప్రియ సమాగంలో మైమరిచిపోయి ఉన్న ఇద్దరు శాంతి అనే పిలుపు విని ఉలిక్కి పడ్డారు. రాజా చేతుల్లో ఉన్న తన చేతుల్ని త్వరగా వెనక్కు లాక్కుంది శాంతి. రాజా అంటూ వచ్చి గట్టిగా కౌగులించుకున్నాడు శ్రీహరి. రాజా, ఏ వార్త తెలియనీయకుండా ఎలా ఉండగలిగా విన్నాళ్ళు? నన్నెందుకంత బాధ పెడుతున్నావు? శాంతి నీకోసం చిక్కి శల్యమైపోయింది చూడు అన్నాడు శ్రీహరి. కళ్ళు తుడుచుకొని నవ్వాడు రాజా. ఏమైతేనేం, 7 కొండలవాడు మనల్ని కలిపాడు. అంతకంటే ఇప్పుడు ఏమీ చెప్పలేను. నిన్ను కలిసిన సంతోషంలో మాటలు రావటం లేదు అన్నాడు. అవును, నడవండి కాటేజ్కి. శాంతి కనిపించక అందరూ కంగారు పడుతున్నారు. వెతుక్కుంటూ వచ్చాను నేను ఇప్పుడు. అప్పుడు తెలిసొచ్చింది శాంతికి తాను 12 గంటలకు బయటకు వచ్చింది. ఇప్పుడు 4 సాయంత్రం. వచ్చే ముందు ఎవరికి చెప్పనైనా లేదని. తిరుపతి కొండ మీదే వైభవంగా జరిగింది శాంతి రాజశేఖరుల కళ్యాణం. బలరామయ్య లక్ష్మీదేవి తృప్తితో ఆనంద భాష్పాలు ఒలికించారు. ఆ ఆనందంలో శ్రీవెంకటేశ్వర్ల వారికి కళ్యాణం జరిపించారు. ఏ ఒడిదుడుకులు లేకుండా శాంతితో పాటు మా శాంతి నిలయాన్ని శాంతివనాన్ని ఏలుకోమ్మని అర్థిస్తున్నాను బావగారు అన్నాడు శ్రీహరి నూతన సంబోధనతో. ఆ పిలుపుకు రాజాదేహం పులకరించింది. మనం ఎప్పుడూ ఆత్మీయులమే బావా. ఇవాళ కొత్తగా వచ్చింది ఏమీ లేదు. మన మధ్య కొత్తగా దూరాలు అభ్యర్థనలు వద్దు, మామూలుగా ఉందాం. శాంతివనంలో ఉండటం నాకు సంతోషమే. ధన్యుణ్ణి, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను శాంతి అని మనోరమ టెలిగ్రామ్ పంపించింది. ఇక మా శాంతమ్మ గారికి శాంతినికేతన అక్కర్లేదు, మేము అక్కర్లేదు. మనసునే శాంతినికేతనగా మార్చి మరులు గొలిపే వరుడు దొరికాడు అని పరిహాసం ఆడారు పద్మశ్యామల. శాంతి నిలయం సాక్షాత్తు శాంతి నిలయం అయింది.
నూతన దంపతులను చూసి అందరూ ఆనంద సముద్రంలో ఓలలాడారు. శార్వరి రాత్రి శాంతివనంలో సంతోషంగా విహరిస్తున్న ఆ దంపతులను చూసి ప్రతి చెట్టు మొక్క ఆకు కూడా తమ చెలి జీవితం సార్థకమైందని సంతోషంతో తలలాడించి అభినందించాయి. శాంతి, నా జీవితానికి శాంతిప్రదాయని నువ్వు అన్నాడు రాజా. రాజా, నా హృదయ సామ్రాజ్య రాజాధిరాజులు మీరు, ఇందుకు సూత్రధారుడైన శ్రీహరి అన్నయ్యకు ఎప్పుడు కృతజ్ఞురాలిని అంది అర్ధనిమీలిత నేత్రాలతో. వెనకనున్న రామన్న, చిన్నమ్మాయి బహుమానం సంగతి మర్చిపోమాక అన్నాడు. ఆ మాటలు విని సిగ్గుపడుతూ తలవాల్చిన శాంతిని కొంటిగా చూశాడు రాజా. ఆ దంపతులను హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నట్లు శాంతి శిరీష తన కోమల హస్తాలను శిరస్సులపై రాల్చింది. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.